తండ్రి యేసయ్యన నా కొడుకునే మన కళ్ళ ముందే జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తుంటే నిజమా కళా అని సందేహపడుతూ ముక్కు మీద వేలేసుకోక తప్పట్లేదు. రాజకీయ నాయకుల ఆత్మహత్యలు, అత్యంత ప్రజాదరణతో గెలిచిన ఇప్పటి ముఖ్యమంత్రిని టెర్రరిస్ట్తో పోలుస్తున్న అప్పటి ముఖ్యమంత్రి, ఏమిటి వైపరీత్యం, ఏమిటి రాష్ట్రం, ఎక్కడికి పోతోంది మన దేశం? నిజనిజాలు అబద్ధబద్ధాలు ఏమైనప్పటికీ ఈ విపత్కర పరిస్థితులకి ఒకే ఒక్క కారణం కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు రావటం. ఒక మనిషి అహాన్ని దెబ్బతీస్తే అతను ఎంత ఎక్స్ట్రీమ్కి వెళతాడనే ఆలోచనలో నుంచి ఉద్భవించిందే కమ్మ రాజ్యంలో కడప రెడ్లులోని ఈ పాట. విని ఆనందించకండి. మీద కొడితే తట్టుకోగలడు, కాళ్ళ మధ్య తంటే నిలదొక్కుకోగలడు. చంప మీద కొడితే తట్టుకోగలడు, కాళ్ళ మధ్య తంటే నిలదొక్కుకోగలడు. కానీ అహం మీద కొడితే చంపేస్తాడు, చంపేస్తాడు, చంపేస్తాడు. మనిషి చంప మీద కొడితే తట్టుకోగలడు, కాళ్ళ మధ్య తంటే నిలదొక్కుకోగలడు. చిన్నవాడు వెక్కిరిస్తుంటే ఎన్నో ఏళ్ళ అనుభవాన్ని ధిక్కరిస్తుంటే ఊహలోనే లేని మంట మండిస్తుంటే పేరు మీద పెంట ఏదో పారేస్తుంటే వెయిట్ చేస్తాడు, శిక్షిస్తాడు, వెన్నుపోటు టైం కోసం వేచి ఉంటాడు, కొయ్య తీసే రోజు కోసం పూజ చేస్తాడు. చంపేస్తాడు, చంపేస్తాడు బాబు, చంపేస్తాడు. మనిషి చంప మీద కొడితే తట్టుకోగలడు, కాళ్ళ మధ్య తంటే నిలదొక్కుకోగలడు. పెనల్లి ఓటమొచ్చి కొంప ముంచేస్తే పరువు తీసి కింద పైన చెమట పట్టిస్తే పచ్చ నోట్ల ఆశలన్నీ తొక్కి పారేస్తే వెంట ఉన్న సొంత వాళ్ళు గోడ దూకేస్తే ప్లాన్ వేస్తాడు, స్కీము రాస్తాడు, నమ్మలేని ఎత్తు తీసి స్పాట్ పెడతాడు, శత్రు శేషం నాశనార్థం మ్యాప్ గీస్తాడు. చంపేస్తాడు, 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 చంపేస్తాడు బాబు, చంపేస్తాడు. మనిషి చంప మీద కొడితే తట్టుకోగలడు, కాళ్ళ మధ్య తంటే నిలదొక్కుకోగలడు. కానీ అహం మీద కొడితే చంపేస్తాడు.